పోగొట్టుకున్నామో తిరిగి అక్కడే రాబట్టుకోవాలి అంటారు. ఒకటి కొంటే 5 ఫ్రీ అని పెట్టేద్దాం. మీరు గెలుస్తారు, ఆ నమ్మకం నాకుంది. ధైర్యంగా ఉండండి. 25 కోట్ల నష్టం, కోల్గోలనంత బ్యాడ్ పబ్లిసిటీ, ఆల్మోస్ట్ చచ్చిపోయాను మీనాక్షి, చచ్చిపోయాను. ఏమండి, తండ్రి పేరు నిలబెట్టినందుకు పైనున్న మీ నాన్న గర్వపడతారు, వ్యాపార వారసత్వాన్ని కాపాడినందుకు ఆనందపడతారు. మార్నింగ్ అండి క్రిష్ గారు. సారీ సారీ, వెరీ బ్యాడ్ మార్నింగ్. ఎవడరా నువ్వు? ఏంటి సార్, బాగా మత్తులో ఉన్నట్లుగా ఉన్నారుగా, గొంతు కూడా గుర్తుపట్టలేదు. పోనీ, ఈరోజు డేట్ అయినా గుర్తుందా మీకు? పర్వాలేదులేండి, క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు, నేను గుర్తు చేస్తానుగా. ఎవడరా నువ్వు, ఇద్దరు విసిగిస్తున్నావు. పేరు ముకుందరావు అండి,
మీకు 25 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తే మోసం చేశారు కదా. ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీలో ఓ మెంబర్నండి. ఇప్పుడైనా గుర్తొచ్చిందా? ఇంకొకసారి మోసం అని మాట్లాడమంటే చంపేస్తాను. అలాగే చంపేద్దరు కానీ సార్, అంతకంటే ముందు మీరు మా అడ్వాన్స్ బాగ్ తిరిగి ఇచ్చేయాలి సార్. మీకిచ్చిన గడువు ఈ రోజుతో అయిపోతుంది. సాయంత్రానికల్లా మా డబ్బులు మా ఇంటికి రావాలి, లేదంటే రేపు మీ ఇంటికి పోలీసులు వస్తారు. హలో, నేను కలుస్తాను, మాట్లాడతాను, నాకు కొంచెం టైం కావాలి. అయిపోయాయి సార్, మాటలు పోట్లాటాలు గడువులు అన్నీ అయిపోయాయి. ఇక డబ్బులు ఇవ్వటం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. హలో, నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా, వినిపించుకోకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? సారీ సార్, రమ్మంటే డబ్బుల కోసం మీ ఆఫీస్కి వస్తాను, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాను, మీ ఇష్టం సార్. హలో హలో హలో, రమ్మంటే డబ్బుల కోసం మీ ఆఫీస్కి వస్తాను, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాను, మీ ఇష్టం సార్. అమ్మా అమ్మా, తెల్లారింది. థ్యాంక్ యూ మళ్ళీ. అమ్మా, కాఫీ ఏమన్నా తెమ్మంటారా? పర్వాలేదు, ఫ్రెష్ అయి తాగుతాను, నువ్వు వెళ్ళు. చాలా రోజుల తర్వాత రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను నాన్న. అవును నాన్న, ప్రతిరోజు ఏదో ఒక పీడకల, ఎటువైపు నుంచి ఎలాంటి ఆపద రాబోతోందోనన్న భయం కలిగేది. కానీ రాత్రి నీతో మాట్లాడాక అవన్నీ పోయాయి, మనసు చాలా తేలికైపోయింది. బిజినెస్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తానని, మీ నాన్నగారి గౌరవాన్ని ఎప్పటికీ తలెత్తుకునేలా చేస్తానని నువ్వు చెప్పిన మాటలు ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా కనిపిస్తూనే ఉన్నాయి నాన్న. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆల్మోస్ట్ వ్యాపారంలో నువ్వు విజయం సాధించినట్టేరా? నీ ఎదుగుదల చూసి అక్కడున్న మీ నాన్నగారు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉండుంటారు తెలుసా? నువ్వు ఇంకా ఇంకా ఎదగాలని ఆశపడతారు. నువ్వన్నట్టుగానే మీ నాన్నకి మించిన పేరు నీకొస్తే ఆయన కంటే ఎక్కువ ఆనందపడేవాళ్ళు మరొకరుండరు నాన్న. ఆయన దూరమైనా ఎప్పుడూ మనతోనే ఉంటారు, మన మధ్యే ఉంటారు, మన ఆనందాల్ని పంచుకుంటూ ఉంటారు. మనం ఆయనకి ఇవ్వాల్సిన బహుమతి ఎప్పటికీ మనం ఆనందంగా ఉండడమే. మీ నాన్న గుర్తొస్తే చాలా ఎమోషనల్ అయిపోతా. సారీ నాన్న, ఇప్పుడే లేచినట్టున్నావుగా, ఫ్రెష్ అప్. ఓకే మామ్. Thank you.
ఈ షాక్ ఏంటి? కనీసం ఒక్క సేల్ కూడా జరగలేదేంటి? హల్లికా డిజైన్స్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక సంచలనం, ఇట్స్ అ బ్రాండ్. అలాంటి చరిత్ర ఉన్న కంపెనీ డైరెక్ట్గా సేల్స్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ ఏ రేంజ్లో ఉండాలి? ఇప్పటిదాకా ధనరాజ్ గారు అబ్బాయి క్రిష్ అన్న వాళ్ళంతా దీని తర్వాత క్రిష్ వాళ్ళ నాన్న ధనరాజ్ గారు అని అంటారు. రమ్మంటే డబ్బుల కోసం ఈ ఆఫీస్కి వస్తాను, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాను. దాకా మునిగిపోయిన వాణ్ణి పూర్తిగా పాతాళంలోకి తొక్కేద్దామని 1+5 ఆఫర్ చెప్తే వినిపించుకోకుండా సీరియస్ అయ్యాడు. వాడికి ఆలోచించుకునే అవకాశం గాని కోలుకునే ఛాన్స్ గాని ఇవ్వకుండా నరుక్కు రావాలి. కానీ ఎలా, ఏ రూట్లో? రోడ్డు వెండింగ్ లో ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళ ఫేస్ అలా పెట్టాడేంటి? పొద్దున్నే ఏదో బీభత్సమైన షాక్ తగిలినట్టుంది. వీణ్ణి షాక్ లో నుంచి డైరెక్ట్ గా కోమాలోకి పంపించే కార్యక్రమం మొదలు పెడతాం. క్రిష్, ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? మాట్లాడవండి క్రిష్, ఏమైంది? ఏం అర్థం కావట్లేదు గౌతమి, ఏం చేయాలో తెలియడం లేదు. టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. ఏదో జరిగినట్టుంది. ఏమై ఉంటుంది? ఏం జరిగింది క్రిష్? కాంట్రాక్ట్ ఇచ్చిన వాడు ఇందాకే ఫోన్ చేశాడు, సాయంత్రం కల్లా అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పాడు. అయ్యో, అవునా? మరి నువ్వేం చెప్పావు? చెబితే వినే పరిస్థితుల్లో ఎక్కడున్నాడు వాడు? ఇప్పటికిప్పుడు 15 కోట్లు అంటే చాలా కష్టం. పోనీ ఎవరినైనా అడుగుదామంటే అసలుకే కంపెనీ మీద చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు రారు. అడ్వాన్స్ తిరగకపోతే ఖచ్చితంగా కేసు అవుతుంది. కోర్టు మెట్లెక్కే పరిస్థితే కనుక వచ్చిందంటే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. పరిస్థితి అంత దూరం ఎందుకు వస్తుంది క్రిష్? ఇల్లో స్థలం అమ్మి సెటిల్ చేసేయచ్చు కదా. ఆ అవకాశం ఎక్కడుంది గౌతమి? అమ్మవాళ్ళు కనిపిస్తే చాలు శుభవార్త చెప్తానన్నా, ఎప్పుడు చెప్తావు ఎప్పుడు చెప్తావు అని ఒకటే అడుగుతున్నారు. బిజినెస్ లో నేను గొప్ప సక్సెస్ సాధిస్తానని, దాన్ని వాళ్ళు పండగలా జరుపుకోవాలని బోల్డ్ అంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో నేను వెళ్ళి బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయింది, ఆస్తులు అమ్ముతాను అంటే వాళ్ళు తట్టుకోగలరా? విని బతకగలరా? నాకు కావాల్సింది అదే కదరా. మరి ఇప్పుడేంటి క్రిష్ పరిస్థితి? అది అర్థం కాకే కదా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. భయం వేస్తుంది గౌతమి. పొరపాటున ఈ విషయం తెలిస్తే అమ్మవాళ్ళకి ఏమవుతుందో నన్ను ఎంత భయం వేస్తుందో తెలుసా? ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాక, అసలు కనుచూపు మేరలో పరిష్కారమే కనబడక టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. నీకు పిచ్చెక్కాలనే కదరా ఇదంతా. ఓడిపోయి అమ్మవాళ్ళకి మొహం చూపించలేను, పరువు పోయి నలుగురిలో తలెత్తుకుని తిరగలేను. టెన్షన్ని భయాన్ని తట్టుకోలేక ఈ పరిస్థితులను ఫేస్ చేయలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనిపిస్తుంది. ఈ టెన్షన్ నుంచి బయటపడడానికి ఇదొక్కటే మార్గం అనిపిస్తుంది. ఇదొక్కటే మార్గం అనిపిస్తుంది.
దీనికోసమేరా నీ నోట్ నుంచి ఈ మాట వినడం కోసమేరా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంది. నీ కళ్ళల్లో ఈ భయాన్ని చూడటం కోసం, నీ అంతట నీకే చచ్చిపోవాలన్న ఆలోచన రావడం కోసమేరా? పట్టు వదలని విక్రమార్కుళ్ళ యుద్ధం చేస్తుంది. వచ్చావ్, మేం వేసిన చావు వలలోకి మేకపిల్లలా వచ్చి చిక్కుకున్నావు. అసలు ఆటని వేటని ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడతాను చూడు. ఏంటి క్రిష్, ఆ పిచ్చి మాటలు? ఏదైనా సరే బతికి సాధించాలి, కానీ చనిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చెప్పు. నేను కూడా అలాగే అనుకున్నాను గౌతమే. రాత్రి మీనాక్షి ధైర్యం చెప్పినప్పుడు నిలబడి గెలవాలన్న కసి పెరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇంపాసిబుల్ అనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో, దానివల్ల ఎవరికి ఏమవుతుందోనని ప్రతి క్షణం భయపడుతూ బతకడం కంటే చనిపోవడం బెటర్ అనిపిస్తోంది. ఓహో, అంటే అది ఆల్రెడీ శ్రీకృష్ణుల్లా గీతోపదేశం మొదలుపెట్టిందన్నమాట. ఇలాంటి సిచ్యుయేషన్లో సైలెంట్గా ఉన్నామనుకో, వీణ్ణి ఖచ్చితంగా అర్జునుల్లా యుద్ధానికి సిద్ధం చేస్తుంది. సో ఆలోపే మనం వీణ్ణి అభిమన్యుల్లా పద్మవ్యూహంలోకి పడేయాలి. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు నోటి వెంట మాట రావట్లేదు క్రిష్. నీకేవైనా అయితే నేనేమైపోవాలి చెప్పు. నాకేం అర్థం కావట్లేదు గౌతమి. నేనేమైపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు క్రిష్? నువ్వు లేకుండా బతకడం అనేది ఊహించుకోలేను. అలాంటిది నేను హ్యాపీగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు క్రిష్? తప్పదు గౌతమి, ప్రస్తుతం నాకింతకంటే మరో మార్గం కనిపించడం లేదు. సరే క్రిష్, నువ్వు అలా చనిపోవాలని డిసైడ్ అయ్యి ఉంటే ఇద్దరం కలిసి చనిపోదాం పదా. అవును క్రిష్, నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు లేని ఈ లైఫ్ నాకు వద్దని. పద, ఇద్దరం కలిసి హ్యాపీగా చచ్చిపోదాం. గౌతమి, నాతో ప్రేమనే కాదు చావును కూడా పంచుకోవాలనుకుంటున్నావు చూడు. ఇంత గొప్పదాన్ని ప్రేమించినందుకు చాలా గర్వంగా ఉంది. క్రిష్, నీకంటే నాకు జీవితం ఎక్కువేం కాదు. అయినా నీ పరువు పోతుందంటే నా పరువు పోయినట్టు కాదా? నువ్వు చనిపోతే నేను బతికున్నా చనిపోయినట్టు కాదా క్రిష్? క్రిష్, ఏ క్షణమైతే నిన్ను ప్రేమించాను ఆ క్షణమే నిర్ణయించుకున్నాను చావైనా బ్రతుకైనా నీతోనేనని. క్రిష్, ఇక్కడ ఎలాగో కలిసి సంతోషంగా ఉండలేకపోతున్నాం, కనీసం చనిపోయైనా హ్యాపీగా కలిసి ఉందాం క్రిష్. పద క్రిష్. కన్నయ్య శుభవార్త చెప్తానని ఉదయం ఎప్పుడో చెప్పాడే, వాడు గొప్ప విజయం సాధించాడన్నమాట. ఎప్పుడు చెప్తాడాని, ఎప్పుడు వాడి నోటిని తీపి చేద్దామా అని తెగ ఆరాటంగా ఉంది. ఈరోజు క్రిష్ బిజినెస్ లో ఒక మెట్టు ఎక్కబోతున్నాడు, మరి వాడికి సక్సెస్ రాగానే పార్టీ చేసుకోవడానికి ముందు ఎవరు గుర్తొస్తారు? ఈ బాబాయే కదా.